సౌందర్య అర్ధాంతరంగా నింగి నుంచి నేలకు రాలిపోయిన సితార 22 సంవత్సరాలకే సినిమా రంగంలో అడుగుపెట్టింది. 32 సంవత్సరాలకే చిర కీర్తిని మిగిల్చుకొని వెళ్ళిపోయింది. దక్షిణాది చిత్రరంగంలో అగ్రస్థాయిలో ఉన్న సౌందర్య ఉత్తరాదిలో అమితాబ్ బచ్చన్తో సూర్యవంశ చిత్రంలో నటించింది. అహం అతిశయం లేకుండా నిరాడంబరంగా నిగర్వంగా అందంగా హుందాగా ఉండే సౌందర్య సావిత్రిలాగే తరతరాలు మర్చిపోలేని మహానటి. మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకొని భాషను నేర్చుకొని తెలుగువారితో మమేకమైపోయింది. తెలుగు సినిమానే ఊపిరిగా మార్చుకుంది. సౌందర్య నటి అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. తండ్రి సత్యనారాయణ నిర్మాత దర్శకుడు కావటంతో చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలోనే పెరిగింది. తండ్రి సత్యనారాయణ, తల్లి మంజుల, అన్న అమర్నాథ్ చిన్న కుటుంబం సౌందర్య బాల్యాన్ని ఎంతో సంతోషంగా సంతృప్తిగా గడిపింది. ఆమెకు స్నేహితులు తక్కువే, ఎప్పుడూ కుటుంబంతోనే ఉండేది. అయితే చిన్నప్పటి నుంచి సౌందర్యకు డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. తండ్రి తెల్ల చొక్కాను కోటుగా భావించి ధరించేది, డాక్టర్లా నటిస్తూ ఉండేది. ఇంటర్ తర్వాత తనకిష్టమైన డాక్టర్ కావటానికి బెంగళూరులో MBBSలో చేరింది. అయితే ఒకరోజు తండ్రితో షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ సంగీత దర్శకుడు హంసలేఖ కనిపించాడు. సౌందర్యం చూసి తాను సమర్పకుడుగా నిర్మాణమయ్యే ఓ చిత్రంలో నటించాలని కోరాడు. సౌందర్యకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నేనా నటించడమా అంది అమాయకంగా. నువ్వే, 10 రోజుల్లో నీ షూటింగ్ పూర్తి చేస్తాను హామీ ఇచ్చాడు. సౌందర్య తండ్రి వైపు చూసింది. మన దగ్గరకు అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. హంసలేఖ సంగీత దర్శకుడిగా మంచి పేరున్నవాడు. సెలవులేగా నటించమ్మా అన్నాడు. సౌందర్య ఓకే చెప్పింది. అప్పుడు ఆమె వయసు 20 సంవత్సరాలు. 1992లో ఈ చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. శశికుమార్, బృంద హీరో హీరోయిన్లు. దర్శకులు రామ్నాథ్, రాజశేఖర్. ఆ చిత్రం పేరు గంధర్వ. ఇది సౌందర్య తొలి సినిమా. అనుకోకుండా సౌందర్య నట జీవితంలోకి అడుగుపెట్టింది. తనకిష్టమైన MBBSకు గుడ్ బై చెప్పి సినిమా రంగానికి స్వాగతం పలికింది.